అందరికీ నమస్తే నోల్లా ఎట్లున్నారు అందరూ మంచిగున్నారా నేనైతే మంచిగా ఉన్నాను దేశం మొత్తం మీద ఎలక్షన్ ట్రెండ్ నడుస్తుంది కానీ మన తెలంగాణలో మాత్రం ఒక పాట ట్రెండ్ నడుస్తుంది అదే పాట అమ్మ పాట అందరి నోళ్ళల్లో నానుతున్న పాట ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వైరల్ అవుతున్న పాట మిట్టపల్లి సురేందర్ అన్న కలం నుంచి జాలువారిన పదాలు హిందీ సింగర్ వాడింది ఇక స్పెషాలిటీ ఏంటంటే హిందీ సింగర్ వాడింది ఇక మరి ఇంత అందంగా ఆ పాటను తీర్చిదిద్దిండ్రు మన కండ్లకి గట్టినట్టు కండ్ల ముంగటు ఉంచిండ్రు ఆ పాట వెనక అన్న వాళ్ళ కష్టమైంది సింగర్ కష్టమైంది అవన్నీ అడిగి మాట ముచ్చట చర్చిద్దాం అన్న నమస్తే నమస్తే రేఖ నమస్తే జాన్వి ఎట్లున్నారు బాగున్నా మీరు ఎట్లున్నారన్న సూపర్ ఇంకా అంత మంచిగా ట్రెండ్ అయినాక సూపర్ ఉండకపోతే ఇంకెట్లుంటారన్న చాలా సూపర్ అసలు అద్భుతం నిజంగా తేనెలోలుతున్నా అని అన్నారు కానీ అంటే నిజంగా తేనెలే చెవులలో పోసినట్టు పోసినట్టే అన్న నిజం చెప్తున్నా ఇప్పటికీ వంద సార్లు నా పాట అన్ని సార్లు ఓపెన్ చేస్తే ఏమవుతుందో ఏం కథనో నాకు తెలియదు కానీ వంద సార్లు నా పాట అన్న ఈ మధ్య కాలంలో డించక డించకు డీజే సాంగులు ఫేమస్ అవుతున్నాయి అట్లనే కొంచెం కష్టపడితే ఇంకా కొద్ది పాటలు వైరల్ అవుతాయి కానీ సెంటిమెంట్ పాటలు తక్కువ ఈ ట్రెండింగ్లా ఆ పాట ఇంత హిట్ అవుతుంది ఇంత వైరల్ అవుతుంది అనుకున్నారా మీరు అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్ ఇంత 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 పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది అని అనుకోలేదు ఇట్లా రెస్పాండ్ అవుతారు అనుకోలేదు అందరు బాగా రెస్పాండ్ మీకు ఎప్పటి నుంచో ఉండేనా అమ్మ పాట రాయాలి రాస్తే గీస్తే అది మొత్తం ఇంత పెద్ద హిట్ ఇవ్వాలి అని ఉండేనా అన్న ఉండే ఉండే ఇరవై ఏళ్ల క్రితం రాసిన పాటని ఇప్పుడు రాసింది కాదు ఈ పాట ఇరవై ఏళ్ల కింద అవును ఇరవై ఆ ట్యూన్ కూడా ఇరవై ఏళ్ల క్రితం చేసింది ఇప్పుడు చేసింది కాదు కానీ ఇరవై ఏండ్ల కింద చేసినట్టు లేదు కదన్న ఈ ట్రెండ్కు తగ్గట్టు ఈ ట్రెండుకు తగ్గట్టు ఆ ట్యూన్ ఉన్నది వెలిశాల పాట తర్వాత అవును వెలిశాల పాటకు బాగా ప్రమోషన్స్ చేయిచ్చిర్రు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు స్టేటస్లో పెట్టారు కానీ దీనికి ఎటువంటి ప్రమోషన్ లేదు వెలిశాల పాట కూడా అందరూ స్వచ్ఛందంగా చేసారు అవును వెలిశాల పాట విషయంలో తెలంగాణలో ఉన్న కళాకారుల అందరి అందరి తోడ్పాటు ఉన్నది అందరి కృషి ఉన్నది ప్రతి కళాకారుడు ప్రతి కళాకారిణి ప్రతి రచయిత ప్రతి గాయకుడు నటులు తెలంగాణ నుంచి ఇప్పుడు ఇప్పుడు ఎదిగిన యూట్యూబ్ స్టార్స్ కూడా అందరూ ఆ పాటకు సపోర్ట్ చేసారు సపోర్ట్ చేసి అందరు ఆ పాటను ఆ పాట ఇంత గొప్పగా వెలిగింది అంటే అందరూ వెలిగించిన విధానం అందరి కృషి ఉంది దాంట్లో నేను రాసినంత మాత్రమే కాలేదు అది ఇప్పుడు అంటే ఎటువంటి సపోర్ట్ లేకున్నా కూడా ఈ పాట అంత హైలైట్ అయింది నాకు ఉన్న అతి పెద్ద సపోర్టే మీరు మదర్స్ తల్లులకు బాగా కనెక్ట్ అయ్యింది అవును అమ్మలే అమ్మలే దీన్ని ఎత్తుకున్నది సహజంగా అమ్మలందరూ బిడ్డలని ఎత్తుకొని ఆడిస్తారు ఇప్పుడు మాత్రం తెలంగాణలో తల్లులంతా ఈ పాటను ఎత్తుకొని ఆడిస్తారు అమ్మలతో పాటు పిల్లలు కూడా ఎత్తుకుంటారు ఈ పాట అంటే అమ్మ జోలపాట కన్నా ఇప్పుడు ఆ ఆ పాటనే ఎక్కువ వాళ్ళకు జోలపాటలు లెక్క అయిపోయింది నిజం చెప్తున్నా మావోడు నాలుగు సార్లు పెట్టమంటాడు ఆ పాట ఇంతంత ఉంటాడు రెండున్నర ఏండ్లు నాలుగు సార్లు పెట్టుమంటాడు ఆ పాట పెట్టు మమ్మీ అమ్మ పాట అంటాడు మొత్తం మీద అందరి మనసులను అందరి హృదయాలను ఆకట్టుకున్నది ఇక్కడ స్పెషల్ ఏంటంటే తెలుగు సింగర్స్ చాలామంది ఉన్నారు కానీ కొత్త సింగర్ను పరిచయం చేసుకుంటా అది కూడా తెలుగు రాని అమ్మాయిని తీసుకొని ఈ పాట వాడించాలని ఎందుకు అన్నా ఆమె నాకు మెసేజ్ పెట్టినప్పుడు ఆమె అడిగిన విధానం మంచిగా అనిపించింది మంచిగా అనిపించింది సహజంగా ఎవరైనా నాకు ఇన్స్టాలో అన్న మేము వాడుతామని చాలా మంది మెసేజ్ చేస్తారు నాకు అట్లా ఈమె కూడా మెసేజ్ చేసింది సార్ నేను నేను కూడా తెలుగు పాడుతా మాది కూడా మా ఫాదర్ అంద తెలుగే కానీ మేము ఇక్కడ పుట్టి పెరిగిన నాకు వాయిస్ పంపిస్తే విని వాయిస్ నాకు నచ్చి మేము రమ్మంటే వచ్చింది వచ్చిన తర్వాత మేము కొన్ని ట్యూన్స్ ఇచ్చినాం ఇస్తే ఆ ట్యూన్స్ అప్పటికప్పుడు విని పాడి మేము చెప్పినట్టుగా క్యాచ్ చేసి చేస్తే మేము అట్లా ఇంప్రెస్ అయినాం అంత ఇంప్రెస్ అయ్యి మనం చేత పాడిస్తే బాగుంటుంది అనిపించి పాడించినాం కానీ పాడించిన తర్వాత ఒక టైంలో సన్నగా ఉంది వాయిస్ సెట్ అవుతుందో కాదు యాక్సెప్ట్ చేస్తారో చేయరో ఇట్లా ఇలాంటి డౌట్స్ అన్ని రేజ్ చేశారు మా ఫ్రెండ్స్ పాట విన్న తర్వాత ఒక టైంలో ఆపేద్దాం అనుకున్నాం ఆపేసి వేరే పాట చేద్దాం అనుకున్నాం కానీ ఇంత కష్టపడి చేసినాం మళ్ళీ దీన్ని ఎందుకు బ్యాక్ పోవాలని చెప్పి ఏదైనా మంచిదే నష్టం వచ్చినా పర్వాలేదు పాట రీచ్ అవ్వకున్నా పర్వాలేదు ఇది ఏమో వాయిస్తోని వదలాలని డిసైడ్ వదిలేవు కానీ ఒక మెసేజ్ పోయింది కదా అన్నా ఎంటిమెంట్ పాట మామూలు మెసేజ్ కాదు మామూలు సక్సెస్ కాదు ఇది ఒకసారి ఆమెతో పాట పాడించుకొని మన ముటే ఆమెతో మాట్లాడాలి మాట్లాడండి తెలుగులో మాట్లాడలేను ఎక్కువ ఎట్లున్నారని అడిగిన కదా నేను ఎట్లా అనిపిస్తుంది ఇంత వైరల్ అయింది కదా పాట సంతోషంగా అనిపిస్తుంది సంతోషంగా అనిపిస్తుంది స్పీక్ వెల్ పర్ఫెక్ట్ తెలుగు అంటే ఇన్ని ఇన్ని ఈ మధ్యలో ట్రైనింగ్లో అంతగానో అదైపోయింది అన్నట్టు కదా అన్న ఆమె ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది వచ్చినప్పుడల్లా కొన్ని మాటలు నేర్చుకుని పోతూ ఉంటుంది ఇంత సక్సెస్ వస్తుంది అనుకున్నారా నై నై మాట్లాడు అసలు ఎట్లా అమ్మ నాన్న ఎగ్జైట్మెంట్ చాలా బాగా ఎక్సైటెడ్తో వెరీ ఎక్సైటెడ్ వాళ్ళ సపోర్ట్ ఎట్లుంది అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిరు ముంబై నుంచి ఇక్కడికి వచ్చిర్రు వాళ్ళ సపోర్ట్ ఎట్లుంది మీకు బికాజ్ బికాస్ ఆఫ్ దే ఆర్ సపోర్ట్ ఐమ్ హియర్ టుడే ఎక్కువ సపోర్ట్ చేసింది మిట్ట పల్లన్నీ ఒక్కసారి ఆ పాట పాడతారు మాకోసం అమ్మ పాడే పాట అమృతాని కన్న తీయనంట పాడే లాలి పాట తేనెలూరి పారీరులంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గెల్లేసి నిండు జాబిలి చూపించి గోటిత బుగ్గను గెల్లేసి ఉగ్గును పట్టి సూపర్ మొత్తం అనుకున్నా ఆల్రెడీ వంద సార్లు కాదు నూట యాభై సార్లు విన్నాం అక్కడ ఎంత అద్భుతంగా అనిపించిందో ఇక్కడ కూడా అంతే అద్భుతంగా ఉన్నది పాట అన్న సన్నగా వచ్చింది అట్లా వచ్చింది ఇట్లా వచ్చింది అన్నారు కానీ లేదు అది ఆడియన్స్కు కనెక్ట్ అయ్యింది అంటే ఒకసారి ఆడియన్స్ ఎత్తుకుంటే అది ఎక్కడికో చేరుకుంటుంది ఇది ఒక త్రీ మిలియన్స్తో ఆగదన్న పాట ఆల్రెడీ ఇన్స్టాలో పడ్డది ట్రెండింగ్ ఇన్స్టా ఓపెన్ చేస్తే కథం అవే రీల్స్ ఎంతమంది చేస్తున్నారు దాని మీద ఈ మధ్య కాలంలో పాట చేస్తే దానికి సపరేట్ ఒక కట్టు కట్ చేయించుకుంటా ఉన్నారు దాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు ఇన్స్టాలో క్లిక్ అయిందంటే కథం ఇక యూట్యూబ్లో కూడా లేస్తుంది పాట కదన్న ఏమంటారు అన్న హండ్రెడ్ పర్సెంట్ ఇన్స్టాలో ఉన్న ఇన్స్టాలో ఉన్న వీడియోని యూట్యూబ్ ఉన్న వీడియోని రేజ్ చేసింది ఇన్స్టాలో ఎవరైతే రీల్స్ ఆ రీల్సే దీనికి రియల్ లైఫ్ ఇచ్చినాయి మామూలుగా చేయలేదు చాలా అద్భుతమైన అద్భుతమైన సపోర్ట్ చేసారు అందరు